వాళ్ళ బ్రదర్ని కూడా, ఇంకొక సర్వేయర్ని కూడా తీసుకెళ్ళినట్టున్నారు. సో ఇది కక్ష సాధింపు ఎలా అవుతుంది, ఇది కక్ష సాధింపు అవుతుందా అనే దాని మీద ఇప్పుడు మీరు క్లారిటీ ఇవ్వాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇస్తారో, ఆయనకి ఇస్తారో, ప్రజలకు ఇస్తారో. వెంకటకృష్ణ గారు, సార్ మీకు అదే విధంగా మన ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలు పట్టాభిరాయి గారికి, బాలకోటయ్య గారికి, భానుప్రకాష్ శెట్టి గారికి నా నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు మార్నింగ్ నుంచి జరుగుతున్నటువంటి ఈ పరిణామం ఏదైతే ఉందో ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం నేను అంటాను. ఎందుకంటే గత 5 సంవత్సరములుగా ఎంతగా వైసీపీ నాయకులు వారు వీరు అని తేడా లేకుండా గ్రామ స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ఏ విధంగా అక్రమాలు అన్యాయాలు చేసి పేద ప్రజలకు సంబంధించిన ఆస్తుల కాడి నుంచి పెద్ద పెద్ద బడా కంపెనీలకు సంబంధించిన ఆస్తుల వరకు ఎలా కొట్టేశారు, ఒకటొకటి ఒక 60 రోజుల్లోనే ఒకటొకటి ఎన్నికో చూస్తూ ఉంటే అసలు ఈ రాష్ట్రంలో ఉన్న జైళ్లు సరిపోతాయా? నేను అదే ఒక ఒక డిబేట్లు చెప్పానండి. చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ పెంచవలసింది సంక్షేమ పథకాల కోసం కాదండి, ప్రతి మండలానికి ఒక జైళ్ళ శాఖను ఏర్పాటు చేయడానికి బడ్జెట్ పెంచవలసి వస్తుందేమో అని ఒకసారి అన్నాను. అది నిజమయ్యేటట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఈరోజు జోగి రమేష్ గారి యొక్క సుపుత్రుడు జోగి రాజీవ్ గారు, ఆయన అమెరికాలో చదువుకున్నాడు, పెద్ద పెద్ద చదువులు చదివాడు, గొప్ప వ్యక్తితో వాళ్ళ తల్లి గారి మాటల్లోనే మనకు స్పష్టత కనపడుతుంది. మరి 2022లోనే అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత, 2022లోనే ఈ భూమి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న తర్వాత అంత గొప్ప చదువులు చదివినటువంటి వ్యక్తి ఒక్క మాట అడగలేకపోయాడు తన తండ్రిని, అన్నా నాన్నగారు ఈ విధంగా నా పేరు మీద పెడుతున్నారు, ఇది అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి వ్యవహారము, సిఐడి అటాచ్మెంట్ లో ఉన్నటువంటి వ్యవహారము, మీరు ఈ విధంగా నా పేరు మీద మార్చి నన్నెందుకు బలిపశువు చేస్తావని ఆ రోజు ఆ కొడుకు అడగలేదు, ఆ తల్లి అడగలేదు. మరి ఈ రోజు ఎవరో అభాగ్యులు మోసపోయిన వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో కేసేసి దానిని ఏసీబీ వాళ్ళకు ఎంక్వైరీకి ఇస్తే ఏసీబీ వాళ్ళు పూర్తి విచారణ చేసిన తర్వాత అది నేరమని బయటకు వచ్చిన తర్వాత ఈరోజు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. మరి ఈ వ్యవహారం పైన ఇప్పుడు వైసీపీ నాయకులు మాట్లాడుతున్న తీరును చూస్తుంటే వాళ్ళు అనుకున్నట్లుగా రాజారెడ్డి రాజ్యాంగం ఒకప్పుడు అమలైపోయింది, ఇప్పుడు ఏమన్నా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందా అన్నటువంటి ఒక సందేహాన్ని వాళ్ళు ఈ రోజు ఎలబుచ్చుతున్నారంటే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ నోటితోనే ఒప్పుకున్నట్టుగా కనపడుతోంది. వెంకటకృష్ణ గారు, ఇక్కడ చట్టం తన పని తను చేసుకుపోతోంది. ఆ ఎసులుబాటు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ అందరూ కూడా విచారణ సంస్థలకు ఏవైతే ఉన్నాయో ఇక్కడ సిఐడి కానీ ఏసీబీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి ఇప్పుడున్న ప్రభుత్వం ఆస్కారం కల్పించింది కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదవుతున్నా, విచారణ జరుగుతున్నాయి. ఆ విచారణలో స్పష్టమైనటువంటి ఆధారాలు ఉంటేనే వాళ్ళు అరెస్ట్ వరకు వెళ్తున్నారు. నిన్న మొన్న చూసాం మా చిత్తూరు జిల్లాకు చెందినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుణ్ణి కస్టడీలోకి తీసుకొని కూడా పార్టీ వాళ్ళు సిఆర్పిసి నోటీస్ ఇచ్చి వదిలిపెట్టారు. వాళ్ళు అరెస్ట్ చేయాలి, కక్ష సాధించారు. ఇప్పుడు కూడా ఎవరో మెసేజ్ పెట్టారు సార్, రాజీవ్ కూడా 41A ఇచ్చి వదిలేస్తారేమో అని.